नमस्ते वेलकम टू डेली फोकस देश में रैतु राज्यमे लक्ष्य उद्भव बीआरएस पार्टी जातीय राजकीय व्यूहात्मक दूसकेल्तोंदे इप्पटिके खम्मम नांदेड सभल तो दक्षिणादिन प्राबल्यम पेंचुकुन्न बीआरएस इप्पुडु उत्तरादिन फोकस पेट्टिंदे आदानी हिंडनबर्ग निवेदिक पै पोराटं चेसिन विपक्षालनु एकताटि पैकी तीसुकोच्चिंदे फलितंगा हिंदी बेल्ट राष्ट्रालोनू बीआरएस कु मद्दतु पेरुगुतोंदे निस्वार्थ लक्ष्यंतो ముందుకెళ్తున్న బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా విజయ పదంలో సాగుతోంది రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు ఇప్పుడు బీఆర్ఎస్ దెబ్బకు బీజేపీ అతలకూతలమవుతుంది బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో దేశంలో ఇప్పుడు ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన ప్రతిపక్షాలు పునాది రాళ్ల వంటివి బలహీనమైన ప్రతిపక్షాలు ఉన్న దేశాలు అభివృద్ధిలో పురోగమించలేవు 2019 తర్వాత భారతదేశ తిరోగమనమే ఇందుకు ప్రబల నిదర్శనం బలమైన రాష్ట్రాలు బలహీనమైన కేంద్రంగా ఉన్న మన దేశాన్ని बीजेपी सरकार బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రంగా మార్చేందుకు కుట్రలు చేస్తోంది దేశంలో సమాఖ్య స్ఫూర్తికి లౌకిక స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో మోదీ నియంతృత్వ ధోరణిలో అడ్డు అదుపు లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు దేశంలో ప్రతిపక్షాల రాజకీయ శూన్యత పొలిటికల్ విజన్ లేని కాంగ్రెస్ బీజేపీ పార్టీల మూలంగా అభివృద్ధి కుంటుపడింది జీడీపీ తిరోగమన స్థితిలో పయనిస్తోంది దేశం కేంద్రంగా రైతు కేంద్రంగా సాగాల్సిన అభివృద్ధి కాస్త గుజరాత్ కేంద్రంగా గుజరాత్ వ్యాపారుల కేంద్రంగా సాగుతుంది ఈ నేపథ్యంలో బీజేపీ మోడీ ప్రజావేత్రేక విధానాలను చరమగీతం పాడేందుకు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది రైతు కేంద్రంగా అభివృద్ధిని సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు షా ఆర్థిక రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జాతీయ సమస్యలపై అలుపెరగకుండా పోరాటం చేస్తోంది జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన బీఆర్ఎస్ దేశంలో సాగుతున్న అరాచక పాలనపై పోరాడుతోంది కమలనాథుల కుట్రలను భగ్నం చేస్తూ మోదీ ప్రజావిత్రేక నిర్ణయాలను ఎండగడుతోంది దేశంలో బలమైన ప్రతిపక్ష పాత్రను ఇప్పుడు బీఆర్ఎస్ నెరవేరుస్తోంది 2019 తర్వాత దేశంలో సుప్తావస్థలో ఉన్న విపక్షాలను తట్టిలేపుతోంది జాతీయ సమస్యలపై అన్ని పార్టీలను ఏకం చేస్తోంది గత కొంతకాలంగా బలమైన ప్రతిపక్షం లేకుండా చేసిన కమలనాథులు ఇప్పుడు బీఆర్ఎస్ దూకుడుతో ఉలిక్కిపడుతున్నారు విపక్షాలను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కృషితో మోదీ అమిత్ షాకు కొత్త టెన్షన్ మొదలైంది గత 2 వారాలుగా దేశానికి సంబంధించిన రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి ఒకటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ విడుదల చేసిన సిరీస్లు రెండోది గౌతమ్ అదానీ మోసాలపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెర్బర్గ్ నివేదిక ఈ రెండు అంశాల్లోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను బీజేపీ ప్రధాని మోదీ పాత్ర ఉందనడంలో సందేహం అక్కర్లేదు బీబీసీ ది మోదీ క్వశ్చన్ అదానీ అక్రమాస్తుల భాగోతంతో ఇప్పుడు యావత్ భారతం అట్టుడుగుతోంది నేషన్ వాంట్స్ టు నో అంటూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది
ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో అదాని మోసాలపై గళమెత్తింది. దేశంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మౌనంగా ఉన్న టైంలో బీఆర్ఎస్ హిండెన్బర్గ్ నివేదికపై స్పందించింది. తమకు దేశ ప్రజల ఎజెండా తప్ప మరో ఎజెండా లేదని ప్రకటించిన సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్టుగా పార్టీని ముందుకు నడుపుతున్నారు. 4000 वाला 1000 पे आया तो अच्छा हुआ कि सफाई मामला कुछ गड़बड़ है. सिंपल बात है, इसमें कोई रॉकेट साइंस है क्या? देश के वित्त मंत्री के लायक समा कुछ नहीं है. ये तो मामूली आदमी साहूकार बता देगा गांव का. सर आपका डिमांड क्या रहेगा इस पे, मतलब क्यों? जॉइंट पार्लियामेंट्री कमिटी डालो, इंक्वायरी करो, क्यों मना कर रहे हैं सरकार उसमें. ఒకవైపు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో అదాని హిండెన్బర్గ్ వివాదంపై ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్లమెంటు లోపల వెలుపల పోరాటం చేస్తుంది. ఈ అంశంపై ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న విపక్షాలు బీఆర్ఎస్ చొరవతో మళ్లీ దూకుడు పెంచాయి. అదాని హిండెన్బర్గ్ నివేదికపై బీఆర్ఎస్ ఆది నుంచి వ్యూహాత్మకంగానే వెళ్తోంది. ప్రజలను చైతన్యపరుస్తూ మద్దతు కూడగడుతుందని, బీఆర్ఎస్ చొరవ మూలంగా కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు సైతం కేంద్రంపై పోరాటక తప్పని పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు దిశగా ఇది బీఆర్ఎస్ పార్టీ తొలి విజయమని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఖమ్మం బహిరంగ సభతో సమర శంఖం పూరించింది. ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక తాజాగా నాందేడి సభతో మరాఠా గడ్డపై కూడా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఇదే జోష్లో త్వరలో కర్ణాటక విశాఖలో భారీ సభలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దక్షిణాదిన రెండు భారీ సభలు విజయవంతంగా కావడంతో దేశం నాందేడ్ సభ తర్వాత ఇప్పుడు అదే ఉత్సాహాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించే దిశగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. సౌత్ తో పాటు నార్త్ లో పార్టీ విస్తరణపై బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. దక్షిణాదిన సభలతో దేశ రాజకీయాల్లో మొదలైన పొలిటికల్ హీట్ ను కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అదాని హిండెన్బర్గ్ నివేదికపై విపక్షాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. పార్లమెంటులో బీజేపీపై పోరాటం చేస్తూనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు అవకాశాలను బీఆర్ఎస్ సృష్టించుకుంటోంది. ఆ దిశగా అదాని హిండెన్బర్గ్ వివాదంపై పోరాటం బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. బలమైన రైతు సామాజిక వర్గమున్న ఉత్తరాది రాష్ట్రాల్లో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ప్రజల్లోకి గట్టిగానే వెళ్లింది. అటు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు కూడా నార్త్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కులమత రాజకీయాలతో విసిగిపోయిన హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల వైపు చూస్తున్నారు. అందుకే వారికి బీఆర్ఎస్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. అదాని హిండెన్బర్గ్ నివేదికపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కేంద్రంపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా దేశంలోని మేధావులు, యువత, విద్యార్థులు బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నారు. మరోవైపు అదాని ఆర్థిక నేరాలపై బీఆర్ఎస్ స్ట్రాటజీని పలు పార్టీల నేతలు అభినందిస్తున్నారు. హిండెన్బర్గ్ నివేదికపై ఒక బలమైన స్టాండ్ తీసుకోవడమే కాకుండా విపక్షాలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ప్రజాస్వామిక వాదులు ప్రశంసిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళితే భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ శూన్యతను పవనాలు వీస్తున్నాయా? అధికారం కోల్పోకుండా కుటిల యత్నాలు చేస్తున్న కమలనాథులకు త్రిపుర ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారా? కాషాయ దళం చేస్తున్న విశ్వ ప్రయత్నాలను గిరిజన జనం పటాపంచలు చేయబోతున్నారా? దేశాన్ని లూటీ చేస్తున్న మోడీ షా ద్వయానికి చుక్కలు చూపించబోతున్నారా? వాచ్ ది స్టోరీ. Thank you.
రాష్ట్రం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఎక్కువ భాగం కొండ కొనలతో నిండి ఉంది. త్రిపురకు మూడు వైపులా బంగ్లాదేశ్ సరిహద్దు కలదు. రాష్ట్రం బీజేపీ ఎంట్రీ ఇవ్వనంత వరకు అక్కడి ప్రజలు కులమతాలు జాతి భేదం లేకుండా ప్రశాంతంగా గడిపారు. కానీ కాషాయ దళం దాపురించడంతో త్రిపురలో అల్లకల్లోలాలు మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతి భేదాలను నూరిపోసి ప్రజల మధ్య ఘర్షణకు కారణమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంతమైన సకల సంపదలకు నిలయంగా భూతల స్వర్గంలా ఉన్న త్రిపురను బీజేపీ అల్లకల్లోలంగా మార్చేసింది. సిఏఏ, ఎన్ఆర్సీ వంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను తెరపైకి తెచ్చి త్రిపురలో జాతుల మధ్య వైరం పెట్టారు. అన్నదమ్ముల్లా ఉండే స్థానిక ఆదివాసీ జాతుల మధ్య కుట్రలతో వివాదాలు సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందే కుట్రలు చేస్తోంది. బతుకుదెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి త్రిపురకు వచ్చిన వలసవాదులకు స్థానిక గిరిజన తెగలకు మధ్య వైరం పెట్టి బీజేపీ నేతలు చలిమంటలు కాచుకుంటున్నారు. బీజేపీ చేసిన దాష్టికాలను కళ్లారా చూసిన త్రిపుర జనం ఈసారి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దుర్మార్గ పాలన రాకూడదని జనం తీర్మానించుకున్నారు. కలిసికట్టుగా ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీని ఓడించేందుకు జనంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. గత ఎన్నికల్లో విపక్షాల అనైక్యత బీజేపీకి కలిసొచ్చింది. కానీ ఈసారి అలాంటి పప్పులుడకొద్దని ఆయా పార్టీలు సైతం ఓ నిర్ణయానికొచ్చాయి. త్రిపుర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్న తెగలకు దగ్గరయ్యే ప్రయత్నాలను చేస్తున్నాయి. బీజేపీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సంఘాలు కూడా జనాన్ని చైతన్యపరుస్తున్నాయి. మరోవైపు త్రిపురలో గెలిచేందుకు బీజేపీ, టీఎంసీ మధ్యలో లోపాయికారిగా ఒప్పందం జరిగిందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలుపు కోసం పరోక్షంగా మమత సహకరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను చీల్చేందుకు త్రిపురలో టీఎంసీ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చుతున్నాయన్నారు. త్రిపుర నీకు, మేఘాలయ నాకు అన్నట్లు బీజేపీ, టీఎంసీ వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇటు త్రిపురలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ నానా తంటాలు పడుతోంది. అయితే సంస్థాగతంగా పార్టీకి సరైన నేత లేరు. 60 స్థానాల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరు. గత ఎన్నికల్లో సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను బలవంతంగా లాక్కొని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి గెలుపు కోసం సెంటిమెంట్ రాజకీయాలకు బీజేపీ బీజం వేసింది. తెగల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే కఠిన యత్నాలు చేస్తోంది. చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్లు ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు తెరపైకి ఘర్షణలు తీసుకొస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు వలసవాదులే లక్ష్యంగా బీజేపీ ప్రచారం ప్రారంభించింది. జాతుల మధ్య ఆధిపత్యం పోరుకు ఆజ్యం పోసింది. స్థానికులు స్థానికేతరులనే పేరుతో ఓట్ల రాజకీయం చేస్తోంది. బంగ్లాదేశ్తో త్రిపుర మూడు వైపులా సరిహద్దు కలిగి ఉండడంతో మత రాజకీయాలతో పాటు జాతీయ భావన పేరుతో కుట్రకు ప్లాన్ చేసింది. మరోవైపు త్రిపుర రాష్ట్రం కాఫీ తోటలకు పెట్టింది పేరు. ఎత్తైన కొండల్లో కాఫీ పంటలు నేల తల్లి పచ్చని చీర కట్టుకుందా అన్నట్లు కనిపిస్తుంటాయి. దేశంలో కాఫీని పండించే రాష్ట్రాల్లో మొదటి వరుసలో త్రిపుర రాష్ట్రం ఉంది. దేశంలోనే చాలా ప్రాంతాలకు కాఫీ గింజలను ఎగుమతి చేస్తోంది. ఇటు రాష్ట్రంలో ఎక్కువ మంది జనం కూడా కాఫీ తోటలతోనే ఉపాధి పొందుతున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ గత 9 కాఫీ పంటలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛమైన కాఫీ ఉత్పత్తులను పండించే దేశీయ తోటలను కాదని చైనా నుంచి కాఫీని దిగుమతులకు అనుమతిచ్చింది. చైనాతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో కాఫీ పంటల యజమానుల్లో బీజేపీపై వ్యతిరేకత మరింత పెరిగింది. చైనా నుంచి అధిక మొత్తంలో కాఫీ గింజలు దిగుమతి చేసుకోవడంపై మండిపడుతున్నారు. కాఫీ తోటల్లో పనిచేసే కూలీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆత్మనిర్భర్ నినాదాలు ఇస్తూ, మరోవైపు దేశ ఉత్పత్తులను కాదని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న త్రిపుర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు.
ఓటు ఆయుధంతో బీజేపీని తుక్కుతుక్కు చేయాలని నిర్ణయానికి వచ్చారు త్రిపుర జనం. ఇది వాళ్ళ డైలీ ఫోకస్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.